దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 12వ తారీఖు ఫిబ్రవరి నెల 2023వ సంవత్సరం పునరుద్ధాన దినం ఆదివారం. ఈరోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతనమైన పునరుద్ధాన దినాన్ని ప్రభువు దయచేసినందుకు మనమందరం ప్రభువును స్తుతిద్దాం. అంత మాత్రమే కాకుండా మనందరం బయలుదేరి సిద్ధపడి ఈరోజు సార్వత్రిక సంగమంలో జరుగుతున్న ఆరాధనలో మనం కూడా పాలు పంపులు పొందాం. సార్వత్రిక సంఘం అంటే అదొక చర్చి పేరు కాదు, అన్ని సంఘాల్లో ఆదివారపు ఆరాధన చాలా సంఘాల్లో జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మీ మందిరాల్లో కూడా మీరు జాయిన్ అయ్యి దేవుణ్ణి మహింపరచండి. కృతజ్ఞతార్పణలతో యెహోవా మందిరంలో ఏం చేయాలంటే ప్రవేశించండి. స్తుతించుకుంటూ జయధ్వనులతో దేవుణ్ణి మహిమపరుస్తూ సంతోషంతో దేవుని మందిరంలోకి రండి అన్నట్టు దేవుని యొక్క మందిరానికి మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో నిత్యము సుఖములున్నాయి. దేవుని సన్నిధిలో ఆశ్చర్యక్రియలు జరుగుతాయి. దేవుని యొక్క మందిరంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక ప్రతిరోజు కూడా దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ప్రతిసారి మనం దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో పాటల ద్వారా దేవుని స్తుతించి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొని ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేసి ప్రార్థన చేస్తూ మనమే ఒక మందిరంగా మార్చబడాలి. అది కాన్సెప్ట్. మనం మందిరంగా మారిపోవాలి దేవునికి. కానీ చాలామంది కొంతకాలం దేవుని మందిరానికి వెళ్ళి మనం మందిరంగా మారాల్సింది, మనమే లోకస్తులంగా పాపాత్ములంగా మారిపోతున్నాం. ఈరోజు 78వ కీర్తనలో 9వ వచనంలో ఒక వాక్యం మనం చదువుదాం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనకకు తిరిగిరంట. ఆల్రెడీ విండ్లను పట్టుకున్నారు. ఆల్రెడీ మేము యుద్ధం చేస్తాము, మేము జయిస్తాము, మేము గెలుస్తాము, మేము వీరులము అని చెప్పేశారు. రెడీ అయిపోయారు. కత్తులు పట్టుకున్నారు, కొంతమంది రెడీ అయిపోయారు, అంతా రెడీగా ఉన్నారు. కానీ సడన్గా శత్రువును చూసేసరికి వీళ్ళకు వెన్నులో ఓణుకు పుట్టింది. అర్థమవుతుందా? వెనక్కి తిరిగిపోయారు. యుద్ధం చేయలేక దేవుడే యుద్ధం చేస్తాడు. అసలు యాక్చువల్గా దేవుడు వీళ్ళకి తోడుంటాడు. ఆయన తన దూతలను పంపి తన దాసులను రక్షించే దేవుడు. ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన తన బిడ్డలకు ముందర నడిచే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఇన్ని వాగ్దానాలు. ఆయన నమ్మకం ఉంచి వారిని ఆయన ఖచ్చితంగా కాపాడే దేవుడు. చీకట్లో వెలుగునిచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవుడు, ఇన్ని వాగ్దానాలు ఉన్న దేవుడు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యుద్ధకాలం వచ్చేసరికి శత్రువును చూసి, పరిస్థితిని చూసి వెనక్కి తిరిగారు. చూడండి, ఆల్రెడీ దిగి నీళ్ళలో నడువు పేతురు అన్నాడు. నీళ్ళలో సగం దూరం వచ్చినాక మళ్ళీ గాలిని చూసి మునిగిపోతున్నాడు, వెనక్కి తిరిగిపోయాడు. దేవుడు ప్రభు మరిలా ఎందుకు అవిశ్వాసమయ్యావు, విశ్వాసం కలిగి నడు అని అన్నారు. ఎంత అద్భుతమైన విషయం! గొల్యాతును చంపేద్దామని, గొల్యాతుని కాల్చేద్దామని అందరూ వచ్చేశారు. శత్రువులు ముందు గొల్యాతు నిలబడ్డాడు. ఓ, వీళ్ళంతా దేవుడు మాకు తోడున్నాడు అనుకున్నారు, వచ్చేసారు. సడన్గా గొల్యాతు ఎత్తును చూసేసరికి సౌలుకు భయం వేసింది. సౌలు గారితో ఉన్నవారికి భయం వేసింది. అయ్యో అని అంటే కరెక్ట్గా ముందుకెళ్ళారు. ఆ టైం దగ్గరికి వచ్చేసరికి వెనక్కి తిరిగారు. ఈరోజు చాలామంది మనుషులు కూడా యుద్ధకాలంలో వెనక్కి తిరుగుతున్నారు. కరెక్ట్ టైంకి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు. నేనున్నాను, నేను తోడుంటాను, నేను హెల్ప్ చేస్తాను, నేను నడిపిస్తాను, నేను డబ్బులు ఇస్తాను, నేను సహాయం చేస్తాను, మీకు ముందు నేనుంటాను అన్నవాళ్ళే ఆ సిచ్యువేషన్ రాగానే వదిలేసి పారిపోతారు, చేతులు ఎత్తేస్తారు, హ్యాండ్ ఇస్తారు. ఈ సందర్భాలు మనకున్నాయి కదా, దీన్ని వెనక్కి తిరగటం అంటారు. లోతు భార్య సగం దూరం వచ్చింది. ఇంకొంచెం దూరం అయితే అయిపోయేది, తను బతికేది. కానీ లోతు భార్య వెనక్కి తిరిగింది, వెనకడికి వేసింది, తద్వారా ఉపశమనం అయిపోయింది. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, వెనక తిరుగుతున్నారేమో, వెనక తిరగద్దు.
భక్తుల నుంచి వెనక్కి తిరిగారు. ఒకప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు లేదు, ఒకప్పుడు చదివిన వాక్యం ఇప్పుడు చదవట్లేదు, ఒకప్పుడు దేవుని సందిగా టయానికి వెళ్ళారు, క్రమంగా వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళట్లేదు, వెనక్కి తిరిగిపోయారు. యుద్ధకాలం ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగారు. వాళ్ళు దేవుడే ఆశ్చర్యపోయాడంట, ఏంటి నన్ను మర్చిపోయారు వీళ్ళు, ఏంటి వీళ్ళు నన్ను వదిలిపెట్టేశారు అని దేవుడు ఆశ్చర్యపోయారంట. దేవుని బిడ్డ యేసయ్య, నువ్వు యుద్ధకాలంలో వెనక తిరగాలని కాదు, నేను ఏర్పరచుకుంది నువ్వు చేయించాలి, ఆయన నీ తోడున్నాడు, ముందుకు సాగిపో, విజయం నీదే, యుద్ధం చేయి, చేయొద్దు, యుద్ధం ఆయన చేస్తాడు, ఆయన పక్షాన్ని యుద్ధం చేయి, నీ పక్షాన్ని ఆయన యుద్ధం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి యేసయ్య, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ వెనకకు తిరగకుండా ముందుకు సాగే కృప దయచేయండి. వీళ్ళ కుటుంబాలను, వీరి జీవితాలను దీవించి వీరిని ఆశీర్వదించమని యేసయ్య నామంలో ఈ రోజు అంతా నీ సన్ని తొడగించండి. ఈరోజు జరిగే ప్రతి ఆరాధనలు తొడగొన్నామని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రిజన్ బిడ్డల ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు 5 ఆరాధనలు ఉన్నాయి, వీలుంటే యూట్యూబ్లో విజయబాబు మన్నెపల్లిని యూట్యూబ్లో చూడండి. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఆరాధనలు ఉన్నాయి. ఆ సమయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను, నా స్టేటస్లో పెడతాను, చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.